ప్రముఖ దివంగత రతన్ టాటాకు చెందిన ఓ కళాఖండాన్ని వేలం వేయనున్నారు పన్నెండు వేల వజ్రాలతో పొదిగిన ఆ అద్భుత చిత్రాన్ని వేలం వేసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు ముఖ్యంగా సునకాల బాగోగులు చూసే సమస్యలకి ఆ మొత్తాన్ని ఇవ్వాలనేదే తమ అభిమతమని కళాకారుడు శైలేష్ ఆచరేకర్ వెల్లడించారు ముంబైకి చెందిన కళాకారుడు శైలేష్ ఆచరేకర్ పన్నెండు వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు డిసెంబర్ ఇరవై పుట్టినరోజున బహుకరిద్దామని భావించారు కానీ ఈలోపే అక్టోబర్ తొమ్మిదిన రతన్ టాటా అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు రతన్ టాటా అందించిన సేవలకు నివాళిగా ఆ చిత్రాన్ని వేలం వేయాలని శైలేష్ నిర్ణయించారు వజ్రాలతో పొదిగిన రతన్ టాటా చిత్రాన్ని రూపొందించడానికి ఆరు నెలల సమయం పట్టినట్లు శైలేష్ చెప్పారు పుట్టినరోజు నాడు ఆయన కలిసి बहुमतिगा इद्दामनुकने लोपु दुरदृष्टवस्यात् तु आयन मृत्युचिंदारणि తెలిసి शाक् गुरेनट्लु शयलेश చెప్పారు जस्ट रदंत टाटा जी को पेंटिंग गिफ्ट करने का करना था मुझे लेकिन अभी क्या है हम लोग के बीच में अभी वो नहीं है तो कैसा है कि उसमें से जो भी फंड आएगा तो उनके विचार द वे ही वॉज उनका मतलब बोलते उनको फॉलो करने के हिसाब से एटलीस्ट उनको एक श्रद्धांजलि दे तो क्या हम लोग उनका मतलब जो अमाउंट जो भी आएगा उसमें तो अमाउंट मतलब वी मतलब मेनली वी आर डूइंग फॉर द एनिमल वेलफेयर రతన్జీని అమితంగా అభిమానించే ఈ కళాకారుడి పుట్టినరోజు కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదినే కావడం గమనార్హం శైలేష్ ఆచరేకర్ గతంలో శివసేన వ్యవస్థాపకులు దివంగత బాలాసాహెబ్ ఠాక్రే కళాఖండాన్ని కూడా రూపొందించారు దానిలో ఇరవై ఏడు వేల వజ్రాలను పొదిగారు దూరదృష్టి గల రతన్ టాటాపై అపారమైన గౌరవంతో వజ్రాలతో పొదిగిన టాటా చిత్రాన్ని వేసినట్లు శైలేష్ ఆచరేకర్ చెప్పారు